రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళన చేపడుతున్నారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సత్యాగ్రహ దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి తీసుకున్నారు. కానీ నిరసన మొదలు పెట్టిన కాసేపటికే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని దీక్షను విరమించాలని కోరారని తెలిపారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఆందోళన జరగకుండా రాజ్ఘాట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అదాని వ్యవహారంపై పదే పదే మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకే బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తోంది. బీజేపీ మాత్రం తప్పనిసరిగా రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది.